నోటిఫికేషన్ వచ్చింది. త్వరలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇక వచ్చేది మంచి కాలమే అన్నారు. దసరాకు రావణవధ జరుగుతోంది. మిడాకిల్ మంత్ డిసెంబర్ లో కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా అధికార పార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలతో పలు సవాళ్లు విసిరారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. అత్యంత ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణకు విముక్తి కలిగే తేదీ ప్రకటన చేసింది. నవంబర్ 30 తారీఖు నాడు తెలంగాణ ప్రజల యొక్క తీర్పును కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానించింది. ఇక తెలంగాణకు పట్టిన పీడ నవంబర్ 30 తారీఖు నాడు విముక్తి కాబోతుంది. రాబోయే 6 వారాలలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారెంటీలతో తెలంగాణకు పట్టిన దయ్యం వదలబోతుంది. ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ నలుమూలల సంబరాలు జరుపుకొని తెలంగాణ ప్రజలకు జరగబోతున్న విముక్తిని ఈ విజయదశమి రోజు అత్యంత ఉత్సాహంగా రాబోయే విజయదశమి పండుగను నిర్వహించుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. విజయదశమి నాడు పూజ చేసి ఆయుధాలను జమ్మిచెట్టు మీద నుంచి దించి తెలంగాణను పట్టి పీడిస్తున్న రావణాసురుడు నుంచి ప్రజలకు విముక్తి కలిగించడానికి ప్రజలందరూ కార్యోన్ముఖులై ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు, అది మహాలక్ష్మి కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, యువ వికాసం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఏ అంశాలనైతే 6 ప్రకటించిందో ఈ 6 గ్యారెంటీలు తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగులు తీసుకురాబోతున్నాయి. చంద్రశేఖరరావు గారు ఎక్కడున్నాడని ఎత్కాల్చిన పని లేదు. నేను కూడా వారికి, వారు సీనియర్ ప్రజాప్రతినిధిగా దాదాపుగా 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఇక వారు విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. ఇక ముందు వారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నికల తేదీ ఖాయమైపోయింది, ప్రజా తీర్పు నిర్ణయం అయిపోయింది. నవంబర్ 30 తారీఖు నాడు ఎన్నికలు జరిగి డిసెంబర్ నెల అనేది క్రిస్మస్ మాసము. యేసు ప్రభువును కీర్తించే వాళ్ళకి, యేసు ప్రభు ప్రార్థనలు చేసే వాళ్లకు డిసెంబర్ నెల మిరకల్ మంత్. అంటే డిసెంబర్ నెలలో అద్భుతాలు జరుగుతాయని చెప్పి మా సోదరులందరికీ అత్యంత విశ్వాసం. 2009 డిసెంబర్ 9 నాడు ఆ అద్భుతం జరిగింది. ఆ అద్భుతం తెలంగాణ ప్రకటన చిదంబరం గారు చేయడం జరిగింది సోనియా గాంధీ గారి నేతృత్వంలో. తిరిగి డిసెంబర్ మాసంలో మళ్ళీ ఒక అద్భుతం జరగబోతుంది. నాకు తెలిసి నవంబర్ 30 తారీఖు నాడు ఎన్నికలు జరిగితే డిసెంబర్ 3 తారీఖు నాడు ప్రకటన ఫలితాలు రాబోతున్నాయి. అంటే డిసెంబర్ నెలలో 14 సంవత్సరాల తర్వాత మరొక అద్భుతం ఆవిష్కరించబోతున్నది. ఆ అద్భుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడమే. పేదలకు పంచాలి, పెంచడం, సరైన విధంగా పంచడం కాంగ్రెస్ విధానము. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెంచడం, అవినీతిని నిర్మూలించడం, కుటుంబ దోపిడీని అరికట్టడం, తద్వారా పేదల సంక్షేమం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. నేను సూటిగా సవాలు విసురుతున్న టీఆర్ఎస్ పార్టీని, 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వంలో మేమిచ్చిన ఇందిరమ్మ ఇండ్ల మీద, మేము చేసిన రైతు రుణమాఫీ మీద, మేము చేసిన ఫీజు రీఎంబర్స్మెంట్ మీద, మేము ఇచ్చిన ఉచిత కరెంటు మీద, మేము మాఫీ చేసిన రైతుల విద్యుత్ బకాయిల మీద, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం మీద, హైదరాబాదు నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు మీద, అంతర్జాతీయ ఎయిర్పోర్టు మీద, ఐటీ కంపెనీలు తేవడం మీద, నగరంలో నిర్మించిన మెట్రో రైలు మీద, దేని మీద మీరు చర్చకు సిద్ధంగా ఉన్నారో చెప్పండి.
మా ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వస్తాం మేము సచివాలయం ముందల కాదు ఇక్కడ అసెంబ్లీ ముందల ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరికి మేము వస్తాం మా 10 సంవత్సరాల గత పరిపాలన మీద 2014 నుంచి 2024 జనవరి 1 కి ఈ 10 సంవత్సరాల మీ పరిపాలన మీద మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం బిల్లారంగా మీరు సిద్ధంగా ఉన్నారా మీరు సిద్ధంగా ఉంటే తారీఖు చెప్పండి అమరవీరుల స్థూపం దగ్గరికి వస్తాం తెలంగాణ ప్రజల సాక్షిగా మీడియా మిత్రుల ముందు మీరేం చేసినో మేమేం చేసినో చర్చకు పాల్పడదాం ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు ఎవరు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడ్డారో ప్రజల ముందు మెడదాం ఈ ఎన్నికల్లో కర్ణాటకలో వచ్చిన ఫలితాలను చూసిన తర్వాత అప్రమత్తమై ఏ రకంగానైనా తెలంగాణలో ఓట్లు చీల్చాలని కొన్ని గుంటనక్కలు అక్కడక్కడనే తిరుగుతున్నాయి ఎత్తులేస్తురు మాటలు మాట్లాడుతురు దీనంతా కొంతమంది పెద్ద తెలివి అనుకుంటున్నారు సమన్వయం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ ఎందుకంత అసహనం ప్రదర్శిస్తురో నాకు అర్థం కాలే ఇంతకాలమంతా బీజేపీని తిట్టిన కాంగ్రెస్ నరేంద్ర మోడీ గారు దూషించేటోళ్ళు కాంగ్రెస్ శ్రీమతి సోనియా గాంధీ గారు సేమ్ అదే భాష ఇయాల అక్బర్ అసద్ మాట్లాడుతున్నారు మీరు ఆలోచన చేసుకోండి ఇద్దరు సోదరులు మీరు ఎవరు పక్షాన నిలబడ్డారు మీరు ఎవరికి మద్దతుగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పినారు కేసీఆర్ గారు నన్ను కలిసి కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తా మీ సహకారం ఉండాలి మీ ఆశీర్వాదం ఉండాలి అని ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అధికారికంగా చెప్పినారు ఇంతవరకు కేసీఆర్ దాన్ని ఖండించలేదు ఆరోగ్యం బాగలేకపోయినా పత్రికా ప్రకటన చేసి ఉండొచ్చు అంటే కేసీఆర్ గారు జరిగింది వాస్తవం కాబట్టి ఆయన మాట్లాడలేదు రెండో వైపున కేటీఆర్ మాట్లాడాడు డాక్టర్ లక్ష్మణ్ నా దగ్గరికి వచ్చిండు మనం ఎన్డీఏలో కలిసి పోటీ చేద్దామని అడిగిండు ఏదో కొన్ని పరిస్థితుల వల్ల అది ముందుకు రాలేదు అని అంటే అటు మోడీ చెప్పిండు ఇటు కేటీఆర్ చెప్పిండు నన్ను ఆయన సంప్రదించిన నేనే చెప్పిండు ఈయనను సంప్రదించిన ఆయనే చెప్పిండు ఇద్దరు ఒకరినొకరు సంప్రదించుకున్నారు కలిసిమెలిసి ఉండాలి అని కలిసిమెలిసి ఉండడం అంటే వ్యూహం ఉంటుంది రాజకీయాల డిపాజిట్లు రాదంటే ప్రధానమంత్రి అమిత్ షా జేపీ నడ్డా మొత్తం అందరు బార్లు కట్టారు సీమలు కట్టినట్టు ఏముంది తెలంగాణలో బెల్లం లేదు చక్కెర లేదు ఢిల్లీ నుంచి సీమలన్నీ తెలంగాణకు బార్లు కట్టినాయి ఎందుకు ఎట్లానే వేసి కాంగ్రెస్ రాకుండా చూడాలి కాంగ్రెస్ వస్తే ఇది పేదోళ్ళకి ఇంత సేవ చేస్తుంది లెక్కలు చెప్తారు దోపిడీని చెప్తారు ఇవి అన్నీ చెప్తారనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రకమైన కుట్రను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ప్రజలకు అందించబోయే సంక్షేమం రాష్ట్రంలో చేపట్టబోయే అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత బీజేపీలకు అభ్యర్థులు లేరు మేనిఫెస్టో లేదు వాళ్ళకి ఎంతసేపున్నా ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు మాకు ఏదన్నా జరగకపోతుందా అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి మీరందరూ టీఆర్ఎస్ ఆయన ప్రకటించింది కాబట్టి మీరు ఎందుకు ప్రకటిస్తలేరు అంటారు టీఆర్ఎస్ ఆయన దగ్గర ప్రకటించడానికి అభ్యర్థులే ఉన్నారు చేయడానికి ప్రజలకు ఆయన దగ్గర మేనిఫెస్టో లేదు కదా ఒకవేళ ఏది ప్రకటించినా ఈ 10 ఏళ్ళలో ఏమో గాడిద పండు తోయినాం అని ప్రజలు అడుగుతారని ఆయన అట్ల పెట్టిండు మేము ప్రజలకు స్పష్టంగా మా 6 గ్యారంటీలను ప్రకటించినాం 6 గ్యారంటీలే మా అభ్యర్థులు అభ్యర్థులు నామినేషన్ ఎంతముందు ప్రకటించినా వేయాల్సింది అప్పుడే కదా ఇవాళనే షెడ్యూల్ వచ్చింది కదా కాబట్టి అభ్యర్థులను ఎప్పుడు ఎట్లా ప్రకటించాలనో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎత్తుగడ ఉన్నది మేము అందుకే ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాము తప్పకుండా మా 6 గ్యారంటీలే మా అభ్యర్థులు సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17 తుక్కుగూడలో ప్రకటించిన 6 గ్యారంటీలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 119 నియోజకవర్గాల ఈ 6 గ్యారంటీలే మా అభ్యర్థులు ఆ 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం 2018లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి మీరు ఒక ఆలోచన చేయండి నరేంద్ర మోడీ గారు వేవ్ ఈ దేశంలో జరుగుతుందన్నారు మరి నరేంద్ర మోడీ గారి వేవ్ ఉన్నప్పుడు 105 నియోజకవర్గాలలో తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు పోయినాయి మరి బీజేపీ సానుభూతి ఓటు ఎక్కడికి పోయింది కాంగ్రెస్ను ఓడించడానికి టీఆర్ఎస్కు బదిలీ చేసింది టీఆర్ఎస్ను గెలిపించడం ద్వారా బీజేపీని నిలువరించాలని 2018లోనే బీజేపీ నాయకులు కుట్ర చేసి ఆనాడు మహాకూటమి పేరు మీద కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తే కూటమిని దెబ్బతీయడానికి బీజేపీ ఓటంతా బీఆర్ఎస్కు బదిలీ చేసిండ్రు అందుకే 105 నియోజకవర్గాలలో
బీజేపీ డిపాజిట్లు జప్తైనాయి. తర్వాత వాళ్ళ సహకారం వల్ల బీజేపీ టిఆర్ఎస్ కలిసి పార్లమెంట్ ఎన్నికలల్లో 9 సీట్లు గెలవాల్సిన కాంగ్రెస్ ను 3 సీట్లకు పరిమితం చేసిండు. ఇయాల వాళ్ళ ఇద్దరు మధ్యలో ఉన్న ఫిజికల్ బంధం ప్రజలకు అర్థమవుతుంది. మేము చెప్పినప్పుడు మమ్మల్ని అనుమానంగా చూసిరు, రేవంత్ రెడ్డి గారు ఇట్లానే ఆరోపణలు చేస్తుంటాడు అని.